గర్భిణీ బాలింతలు చిన్నారుల్లో పోషకాల లేమిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోషణ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న పోషణ అభియాన్ కార్యక్రమంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేశంలో ఏ ఒక్కరూ పోషకాహార లోపంతో బాధపడకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ అభియాన్ పథకం సత్ఫలితాలనిస్తోంది. గర్భిణీలు బాలింతలు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు సమగ్ర సమతుల పౌష్టికాహారాన్ని అందిస్తోంది. పౌష్టికాహారం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసాన్ని పోషణ్ మాసోత్సవంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నెల మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సమతుల పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని వివరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో పోషణ మాసోత్సవంలో భాగంగా శ్రీమంతాల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది గర్భిణీలకు అధికారులు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈఓ ప్రియాంకలు ముఖ్య అతిథులుగా హాజరై మహిళలకు పండ్లు పూలు చీరలు పెట్టి వారందరినీ ఆశీర్వదించారు. పోషకాహారంపై అవగాహన కల్పించి మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీలు మాట్లాడుతూ తమలాంటి పేదవారికి శ్రీమంతాలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో మంది శ్రీమంతం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిపోయి శ్రీమంతం నాకు చేయట్లేదు, నాకు ఇప్పుడు 5వ నెల శ్రీమంతం, అందరిలా నేను కూడా శ్రీమంతం చేసుకుంటే బాగుండు అనే ఆలోచన ఎంతో మంది స్త్రీలలో ఖచ్చితంగా ఉంటుంది. అందరికి సామూహిక శ్రీమంతాలు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. శిశువు జన్మించిన నాటి నుంచి 1000 రోజుల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. పుట్టబోయే పాప బాబు ఎలా పౌష్టికాహారం తీసుకోవాలి, దానికి మన తెలంగాణ ప్రభుత్వం చేపిస్తున్న ఈ ట్రీట్మెంట్స్ గానీ ప్రభుత్వ హాస్పిటల్ని అన్ని సద్వినియోగంగా వినియోగించుకోవాలని, దానికి శ్రీమంతానికి విచ్చేసిన మహిళలందరికీ మా మానకొండూరు మండల ప్రజాపరిషత్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్న పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పడంతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. 6 నెలల నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు, బాలామృతం, ఇతర పోషక పదార్థాలను అందిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఎదుగుదలకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా మంచి బలవర్ధకమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబితా తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించడం కోసం ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ముందుగా డిస్ట్రిక్ట్లో జిల్లా స్థాయిలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరూ జిల్లా అధికారులతోని సమన్వయ సమావేశాన్ని మొదటి రోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 4 వారాలుగా ఈ కార్యక్రమాన్ని డివైడ్ చేయడం జరిగింది. మొదటి వారంలో పిల్లలందరికి సంబంధించిన బరువులు ఎత్తులు చూసిన తర్వాత వాళ్ళలో పోషకాహార లోపాన్ని గుర్తించి సంబంధిత వైద్యాధికారులకు సంప్రదించి వారికి సరైన పోషకాహారం అందించి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.